సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నాం అంటే బ్లాక్ హోల్ స్ట్రాటజీ అనమాట. సో ఇదైతే మనం పుర్గట్రీ మ్యాప్లో చెప్పబోతున్నాం. సో నేనైతే రూమ్ పెట్టేసి మా ఫ్రెండ్స్ సహాయంతో చేశాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చుతుంది, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ అకౌంట్కి హెడ్ స్టార్ట్ అయ్యండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మ్యాక్సిమం వీడియోని అందరూ కంప్లీట్గా చూడండి. ఈ వీడియోకి వచ్చి నేను 15,000 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, అందరూ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. Hey, that it feels right. సో ఫ్రెండ్స్, స్ట్రాటజీ నెంబర్ 1 వచ్చేసి ఇది పుర్గట్రీ మ్యాప్లో వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ మీకు పుర్గట్రీ మ్యాప్లో ఉండే బగ్స్ గురించి చెప్పాను. సో ఇదైతే మనం సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్. మనకైతే ఒక గ్లూ వాల్ కావాలి. సో ఒకవేళ ఇది మీరు చూసినట్లయితే స్ట్రాటజీ నెంబర్ 2కి వెళ్ళిపోండి. ఓకేనా? చూడండి, మనకైతే ఒక గ్లూ వాల్ చాలన్నమాట. ఒక గ్లూ వాల్ అంటే చాలు, మనమైతే సింపుల్గా హైడ్ అవ్వచ్చు, హైడ్ అవుతూ ఎనిమిషన్ కూడా కొట్టచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది మీకు చాలా బాగా ఈజీ అవుతుంది, ర్యాంక్ పుషింగ్కే కాదు దేనికైనా. సో మ్యాక్సిమం మీరు ఇందులో ఉన్నప్పుడు ఎనిమిని కొట్టకుండా ఉండడం చాలా మంచిది, ఎందుకంటే ఆఫ్టర్ అప్డేట్ మనం బగ్స్ చేస్తుంటే మనమైతే ఎలిమినేట్ అయిపోతుంది. సో దాని గురించి సెపరేట్ గా వీడియో చేసి చెప్తాను. సో చూడండి, నేనైతే దీనిలో ఉండి ఎనిమిది డిఫీట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఓన్లీ పుర్గట్రీ మ్యాప్ లోనే యూజ్ అవుతుంది. మీకు మరీ చెప్తున్నాను, పుర్గట్రీ మ్యాప్ లోనే యూజ్ అవుతుంది. పుర్గట్రీ మ్యాప్ లో ఉండే ఎనీ అంటే ఏ బ్లాక్ హౌస్ అయినా ఆ బ్లాక్ హౌస్ దగ్గర ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. మీరైతే హైడ్ అవ్వచ్చు, హైడ్ అయితే ఎనిమిని కూడా కొట్టచ్చు. మాక్సిమం హైడ్ మాత్రమే అవ్వండి, ఎనిమిని కొట్టకండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ స్ట్రాటజీ మనం వర్కౌట్ చేసామంటే మాత్రం మనం మెయిన్లీ హైడ్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్దాం. బ్లాక్ హౌస్లో ల్యాండ్ మైన్స్ పెట్టడంలో చాలా మంది ఫెయిల్ అవుతారనమాట. ల్యాండ్ మైన్స్ పెడతారు కానీ క్రాష్ చేసేస్తారు ఎనిమీస్ వచ్చేసి. సో మీరు ఎనిమిని సింపుల్గా డిఫీట్ చేయాలంటే నేను ఎలా పెడుతున్నాను, మీరు కూడా అలా ల్యాండ్ మైన్ పెట్టారంటే మీరు సింపుల్గా ఎనిమిని డిఫీట్ చేయొచ్చు. సో ముందుగా మీకు గ్లూ వాల్ కావాలి, దాంతోపాటు ల్యాండ్ మైన్స్ కూడా కావాలి. గ్లూ వాల్ నేను ఎలా వేసానో మీరు కూడా పర్ఫెక్ట్గా అలానే వేస్తారు. వేసిన తర్వాత అయితే మీరు ల్యాండ్ మైన్స్ అనేవి నేను ఎక్కడ పెడుతున్నానో ఆ విధంగా పెట్టేస్తారు, అంటే ఆ గ్లూ వాల్ పైన పెట్టేస్తారనమాట. పెట్టేసిన వెంటనే మీరు ఆ గ్లూ వాల్ని కాల్ చేస్తారు. సో కాల్ చేసిన వెంటనే చూడండి, మనకి ఎనిమీస్కి సింపుల్గా డిఫీట్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎనిమీస్ ఇద్దరు వచ్చారు, వచ్చేసిన వెంటనే పడిపోయారు. సో మీరైతే ముందుగా వచ్చేసి ఆ గ్లూ వాల్ని క్రాష్ చేస్తారు. గ్లూ వాల్ క్రాష్ చేసి మీరు ఇక్కడ పైన వెయిట్ చేస్తారు. కింద ఎనిమీస్ వస్తారు, కిటికీ నుంచి అయినా వస్తారు, లేకపోతే స్ట్రైట్ డోర్ నుంచి అయినా వస్తారు, వాళ్ళు వచ్చి చనిపోతారు. ఓకేనా? స్ట్రాటజీ నెంబర్ 3 వచ్చేసి ఎనిమీని ట్రాప్ చేస్తూ డిఫీట్ చేయడం ఎలా, అంటే ఎలా ట్రాప్ చేస్తామంటే ల్యాండ్ మైన్తో. సో ఫ్రెండ్స్, సింపుల్గా ట్రాప్ చేయొచ్చు, మీరు సింపుల్గా ఎనిమీని డిఫీట్ చేయొచ్చు. సో మీరైతే బ్లాక్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ సోఫా ఉంటుంది, నేను ఎక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టానో మీరు అక్కడ ల్యాండ్ మైన్ పెడతారు. పెట్టినట్లయితే చూడండి, ఎనిమీని మీరు తరుముకుంటూ వస్తారనమాట, ఎనిమీ మిమ్మల్ని తరుముతాడు, తరిమిన వెంటనే మీరు సోఫా వెనక్కి వస్తారు. సో ఎనిమీ డెఫినెట్లీ ఎదుర్కొన్న సోఫా దగ్గరికి వెళ్తాడు. మ్యాక్సిమం మీకు జరిగే ఉంటుంది, మీరు ఈ సోఫాలోని ఎనిమీ ఆ సోఫా దగ్గర. సో మీరు కనుక అక్కడ ల్యాండ్ మైన్ పెట్టినట్లయితే ఎనిమీ సింపుల్గా డిఫీట్ అయిపోతాడు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ల్యాండ్ మైన్స్ని మీరు ఊరికనే వేస్ట్ చేస్తారు చాలామంది. సో ఈ విధంగా వాడుకోండి. ఓకేనా? మీరు స్క్వాడ్ ఆడుతున్నప్పుడు పైన కూడా ఒక స్క్వాడ్ ఉంది బ్లాక్ హౌస్లో. సో ఆ స్క్వాడ్ని ఎలా డిఫీట్ చేయాలి? సో చూడండి, నన్ను ఎనిమి ఫైర్ చేస్తున్నాడు. సో మీకైతే 2 గ్లూ వాల్ కావాలన్నమాట, మీ టీమ్మేట్ సపోర్ట్ కూడా కావాలి, లేకపోతే ఒక వెహికల్ అయినా కావాలి. ఓకేనా? సో చూడండి, నేను గ్లూ వాల్స్ ఎలా వేస్తానో మీరు కూడా అలాగే వేస్తారు. సో డెఫినెట్లీ ఎనిమీస్ అటు ఇద్దరు ఇటు ఇద్దరు ఉంటారనమాట, స్క్వాడ్ ఆడుతున్నప్పుడైనా డ్యూ ఆడుతున్నప్పుడైనా అటు ఒకరు ఇటు ఒకరు ఉంటారు. సో మీరు ఒకరిని డిఫీట్ చేయొచ్చు సింపుల్గా. సో ఇలా వెయిట్ చేస్తాడు, వెయిట్ చేసినట్టు మీరు హెడ్ చూసుకొని కొట్టేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బ్లాక్ హౌస్లో ఉన్న ఎనిమీస్ని కూడా మీరు డిఫీట్ చేయొచ్చు. సో నేను చాలాసార్లు ఇదే వాడానమాట, అందుకే నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మన నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్దాం. నాకు మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఒక మెడికిట్ వదిలేసి దాని మీద ల్యాండ్ మైన్ పెట్టు, ల్యాండ్ మైన్ పెట్టినట్లయితే ఎనిమి చూడకుండా ఆ ల్యాండ్ మైన్ తొక్కేస్తాడని, అది కూడా ఈ మెట్ల మీద పెట్టమన్నాడు అనమాట. సో నేను అలాగే పెట్టాను, బట్ ఎనిమి అనేవాడు ల్యాండ్ మైన్ క్రాష్ చేసేసాడు. ఎనిమి డెఫినెట్లీ చెక్ చేస్తాడు ల్యాండ్ మైన్ ఎక్కడ ఉందనేది. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ల్యాండ్ మైన్స్ ఎక్కడ పెట్టాలనేది. సో మీరు అక్కడ పెట్టినట్లయితే ఎనిమిని డెఫినెట్లీ డిఫీట్ చేయొచ్చు. ఇంకా మీకు ఆ విధంగా డిఫీట్ చేయాలనిపిస్తే మీ లూట్ బాక్స్ ఉంటాయి కదా, ఆ లూట్ బాక్స్ల మీద మీరు ల్యాండ్ మైన్స్ అనేవి పెట్టుకుంటారు. నేను మీకు ఇచ్చే చిన్న రికమెండేషన్ ఏంటంటే, మీ లూట్ బాక్స్లు అనేవి కొద్దిగా పెద్దగా పెట్టుకోండి, చిన్న పెట్టుకోకండి. ఓకేనా? పెద్ద పెట్టుకున్నట్లయితే మీరు ల్యాండ్ మైన్ పెట్టిన ఎనిమికి అనేది కనబడదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ ట్రిక్స్ అనేవి మీరు ఇక్కడే కాదు, అంటే మ్యాక్సిమం లూట్ బాక్స్ ఉంటాయి కదా, ఎక్కువ లూట్ బాక్స్ ఉండే ఏరియాలో కూడా మీరు పెట్టినట్లయితే ఎనిమి లూట్ చేసుకుంటా చచ్చిపోతాడు. సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలాగే మీరు మెడికిట్స్ అవన్నీ వేస్ట్ చేసుకోకండి, మీరు పెడితే ఈ విధంగా పెట్టండి, లేకపోతే మీకు స్టార్టింగ్లో ట్రిక్ చెప్పాను కదా ఆ ట్రిక్ అనేది యూజ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్దాం. ఈ స్ట్రాటజీ వచ్చేసి కొంచెం కష్టంగా ఉంటుంది. పైన ఈ కార్నర్లో ఎనిమిస్ ఉన్నారు, వాళ్ళని ఎలా డిఫీట్ చేయాలంటే మీరు గ్రెనేడ్స్ అనేవి వేస్తారు. వేసినట్లయితే
వాళ్ళు ఎక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు, ఈ విండో నుంచైనా లేకపోతే లెఫ్ట్ సైడ్లో ఉన్న విండో అయినా లేకపోతే బ్యాక్ సైడ్లో ఉన్న విండో నుంచైనా ఎస్కేప్ అవుతారు. సో ఎదురుగా ఉన్న డోర్ నుంచైనా వాళ్ళు ఎస్కేప్ అవ్వచ్చు. వాళ్ళు మీరు బ్లాక్ చేయాలంటే మీ దగ్గర గ్లూ వాల్ ఉండాలన్నమాట. వాళ్ళు గ్లూ వాల్ ఉన్నట్లయితే మీరు ఎదురుగా ఉన్న డోర్ నుంచి ఎస్కేప్ అవ్వకుండా మీరు ఆపేస్తారు. సో ఆపేసినట్లయితే వాళ్ళు అక్కడే ఉండిపోతారు అనమాట. వాళ్ళు కిటికీ నుంచి వెళ్ళారు. ఒకవేళ కిటికీ నుంచి వెళ్ళారంటే మాత్రం మన కింద ఎనిమిస్ ఉంటారు, సారీ మన టీమ్మేట్స్ ఉంటారు కదా, మన టీమ్మేట్స్ వాళ్ళని డిఫీట్ చేస్తారు. సో చూడండి, గ్లూ వాల్ పర్ఫెక్ట్గా వేయడం మీరు నేర్చుకోవాలన్నమాట, అప్పుడు ఎనిమిని డిఫీట్ చేయగలరు. బ్లాక్ హౌస్లో టాప్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ టాప్ ఫ్లోర్లో ఉన్న ఎనిమీస్ మీద గ్రెనేడ్స్ ఎలా వేయాలంటే చూడండి. సో మనం ఈ విధంగా వేయాలన్నమాట. పైన చిన్న విండో ఉంటుంది కదా, ఆ విండో మీద నుంచి మనం గ్రెనేడ్ వేయాలన్నమాట. కానీ మీరు పర్ఫెక్ట్గా పొజిషన్ చెక్ చేసుకొని కొద్ది ముందుగా వచ్చేసి గ్రెనేడ్ అనేది వేస్తారు. నేను ఎలా వేస్తానో మీరు కూడా అలానే వేయండి. సో ఈ విధంగా గ్రెనేడ్స్ వేయడం వల్ల మీరు ఎనిమిని డిఫీట్ చేయకపోయినా ఎనిమిని మీరు టెన్షన్ పెట్టచ్చు. సో అప్పుడు మీకు బైక్ రష్కి సింపుల్గా వెళ్ళచ్చు. సో ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని మీరు గ్రెనేడ్ అనేది వేయాలి. ఒకవేళ మీరు మిస్ చేసినట్లయితే మాత్రం మీ మీద వచ్చి పడిపోతుంది అనమాట. మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు సింపుల్గా వేయగలరు. సో చూడండి, గ్రెనేడ్ అనేది పర్ఫెక్ట్గా పడింది. సో ఫ్రెండ్స్, లాస్ట్ స్ట్రాటజీ అనమాట, ఇది మీకు మ్యాక్సిమం అందరికి అర్థమైపోతుంది. సో అలాగే మీకు చిన్న విషయం చెప్పాలి, నేనైతే మా విలేజ్లో లేనమాట. సో బయటకు వచ్చాను, కొన్ని డిస్టర్బెన్స్ రావచ్చు. సో మ్యాక్సిమం మీకు వస్తున్నట్లు ఉన్నాయి, కొన్ని సౌండ్స్ వస్తాయన్నమాట, అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. సో చూడండి, నేను ఎలా వేసానో గ్లూ వాల్ మీరు అలానే వేస్తారు. వేసేసి కార్నర్లోకి వచ్చినట్లయితే ఎనిమి బ్లాక్ అయిపోతారు అనమాట. సో ఇక్కడ నుంచి ఎనిమిని డిఫీట్ చేస్తారు. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్, బై బై.